భాగాహారానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు భాగం ఇంట్రెస్టింగ్ డివిజన్ ప్రాబ్లమ్స్ పార్ట్ త్రీ ఈరోజు మనం నేర్చుకుంటాం దైనందిన జీవితానికి సంబంధించిన సమస్యలను భాగాహారంతో ఎలా పరిష్కరించవచ్చో ఈరోజు వందన వాళ్ల అమ్మ వందనకు చేతి ఖర్చుల కోసం నూట ఇరవై ఆరు రూపాయలు ఇచ్చింది మరియు ఈ రూపాయలను నువ్వు ఎన్ని రోజులలో ఖర్చు చేయగలవు అని అడిగింది నేను నా స్కూల్ క్యాంటీన్ నుండి రోజు ఏడు రూపాయల కచోడీని కొనుక్కొని తింటాను ఇలా నేను రోజు ఏడు రూపాయలు ఖర్చు చేస్తాను వందన ఇప్పుడు నూట ఇరవై ఆరు రూపాయలను ఏడు రూపాయలు ప్రతిరోజు చొప్పున ఎన్ని రోజులలో ఖర్చు చేయగలదో తెలుసుకోవాలి మీరు ఇది తెలుసుకోవడానికి వందనకి సహాయపడతారా వందన ఈ ప్రశ్నను ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం ఈ ప్రశ్నను పరిష్కరించడానికి నేనొక పద్ధతి ఆలోచించాను నేను సంఖ్యారేఖపై నూట ఇరవై ఆరు చూపిస్తాను ఇప్పుడు నూట ఇరవై ఆరులో నుండి ఏడు తీసివేస్తే ఒకరోజు తర్వాత నా దగ్గర నూట పంతొమ్మిది రూపాయలు మిగిలుంటాయని నాకు తెలిసింది ఇప్పుడు నేను నూట పంతొమ్మిదిలో నుండి ఏడును తీసివేస్తాను సమాధానం నూట వస్తుంది రెండు రోజుల తర్వాత నా దగ్గర నూట పన్నెండు రూపాయలు మిగులుతాయని దీంతో అర్థమైంది ఇదే విధంగా ఈ సంఖ్యారేఖపై రేఖపై నేను సున్నా వద్దకి చేరుకునే వరకు ఏడు ఏడుని తీసివేస్తూ వెళ్తాను సున్నాకి చేరుకోవడం అంటే నా దగ్గరున్న మొత్తం డబ్బు ఖర్చైపోతుంది అని ఇప్పుడు నేను సున్నాకి చేరుకోవడానికి ఏడుని ఎన్నిసార్లు తీసివేయాల్సి వచ్చిందో చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు అమ్మకు ఇది చెప్తాను అమ్మ నూట ఇరవై ఆరు రూపాయలు పద్దెనిమిది రోజుల్లో ఖర్చవుతాయి వందన ఈ ప్రశ్నకు నువ్వు మళ్ళీ మళ్ళీ తీసివేసి సమాధానం కనుగొనడం నేను చూశాను కాని నువ్వు మళ్ళీ మళ్ళీ తీసివేయడానికి బదులుగా భాగాహారాన్ని కూడా ఉపయోగించవచ్చు అమ్మ భాగాహారాన్ని ఎలా ఉపయోగించాలి మనం వస్తువులను సమాన భాగాలుగా విభజించాలనుకున్నప్పుడు భాగాహారం ఉపయోగించబడుతుంది కదా సరిగ్గా చెప్పావు వందనా ఈ ప్రశ్నలో కూడా నువ్వు నూట ఇరవై ఆరు రూపాయలను ఏడు ఏడు రూపాయల సమాన భాగాలుగా విభజిస్తున్నావు మీరు కూడా ఈ ప్రశ్నని చూడండి అమ్మ చెప్పేది మీరు మీరనుకుంటున్నారా అవును నువ్వు చెప్పింది నిజమే అమ్మా నేను గమనించలేదు ఇప్పుడు నీకు తెలిసింది కదా ఇప్పుడీ ప్రశ్నను భాగాహారంతో పరిష్కరించి చూడు సరే అమ్మా నేను చేస్తాను కానీ నాకు ఏడవ ఎక్కం పదివరకు మాత్రమే వస్తుంది మరియు ఏడు పదులు అవుతుంది నూట ఇరవై ఆరు డెబ్బై కన్నా పెద్దది అయితే నేను భాగాహారం ఎలా చేయగలను ఒక సంఖ్య డెబ్బై కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ నువ్వు దానిని భాగాహారం చెయ్యవచ్చు చూడు నేను భాగాహారం చేసి చూపిస్తాను ఏడు ఒకట్లు ఏడు శేషం ఐదు మిగిలింది ఆరుని కింద రాసుకుందాం ఇదైంది యాభై ఆరు ఏడు ఎనిమిదిలు యాభై ఆరవుతుంది శేషం సున్నా మిగులుతుంది దీనర్ధం సమాధానం పధ్ధెనిమిదొచ్చింది దీనర్ధం ఏడు రూపాయలు ప్రతిరోజు చొప్పున నువ్వు నూట ఇరవై ఆరు రూపాయలను పద్దెనిమిది రోజులలో ఖర్చు చేయగలవు చూసావా వందన భాగాహారం చేయడం ద్వారా కూడా మళ్ళీ మళ్ళీ తీసివేస్తే వచ్చిన సమాధానమే వచ్చింది అవునమ్మా ఇప్పుడు నాకర్థవైంది ఒకే సంఖ్యను మళ్ళీ మళ్ళీ తీసివేయడానికి బదులుగా భాగాహారాన్ని ఉపయోగించవచ్చు అవును వందన ఇప్పుడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు రోజు మనం నేర్చుకున్నాం వస్తువులను సమానంగా తీసివేయవలసి వచ్చినప్పుడు భాగహారాన్ని ఉపయోగించవచ్చని